కాశ్మీర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అయోధ్య రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అయోధ్య రెడ్డి గారు, ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు, ఏమి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంతమంది రాబోతున్నారు, ఏంటి దీనికి సంబంధించినటువంటి మొదటి సంతకం ఏ విధంగా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వం, రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం, ప్రజలకు భాగస్వామ్యం ఉండే ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజలను భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వం నాది అని అన్ని వర్గాలు భావించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి అనుకునగానే దీని స్టేజ్, దీని కెపాసిటీ 30,000, అంటే దానికి 10,000 ఉన్నాయి, దీని మధ్యలో కలిసి 20,000 ఉన్నాయి, మొత్తం 30,000 మంది కెపాసిటీ ఇది సీటింగ్ అయితే సాధ్యమైనంత వరకు ఎంతమంది వీలైతే అంతమంది మనం అంచనాలకు మించి, ఎందుకంటే ప్రభుత్వం నాది అనుకునే భావన ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు రావాలని కోరుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మేము నేరుగా ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటారు. అందుకని ఎక్కువ మంది వస్తారు అనుకుంటున్నాం. వచ్చిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు ఇబ్బంది కలగకుండా చేద్దామనే ప్రయత్నం జరుగుతున్నది. ఇక మనకు అంచనాలు ఎంత జరుగుతాయనేది మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. లక్ష దాకా పోయేటట్టున్నాయి, చూడబోతే 100,000 పైన కూడా దాటేటట్టున్నారు. కానీ ఏర్పాట్లు మాత్రం 30,000 మందికి సఫిషియెంట్గా ఉంటాయని అనుకుంటున్నాం ఇప్పటికున్న అంచనాను బట్టి. సో ఇప్పటికే 6 గ్యారంటీల అమలు మీద పెద్ద చర్చ జరుగుతుంది. 6 గ్యారంటీల అమలు ఏ విధంగా ఉండబోతుంది, మొదటి సంతకం దేని మీద ఉండబోతుంది? 6 గ్యారంటీల మీదనే చాలా స్పష్టంగా మేము తెలంగాణ ప్రజలకు మేము వాగ్దానం చేసినాం, గ్యారంటీలు ఇచ్చినాం, గ్యారంటీ కార్డులు పంపిణీ చేసినాం, 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పినాం. 6 గ్యారంటీలను అమలు చేసి తూచా తప్పకుండా అమలు చేసి ప్రజలకు ఆ 6 గ్యారంటీలను అమలు చేసి చేయడం ద్వారా ప్రజలను సాధికారిత, వాళ్ళని స్వయం శక్తి మీద ఎదిగే విధంగా ఎవరికైతే ప్రభుత్వం అవసరం ఉంటుందో ఆ ప్రభుత్వం ఎవరికి ప్రభుత్వం ఆదు అండగా నిలబడాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళకి చేతులను బలోపేతం చేస్తామని 6 గ్యారంటీల మీద సంతకం పెడతారు, 6 గ్యారంటీల మీద నిలబెడతారని అనుకుంటున్నాను. సో ఏంటి సార్, గత కొన్నేళ్లుగా దశాబ్ద కాలం పాటు కొట్లాట, కేసీఆర్ని దింపాలి, మరోవైపు కేసీఆర్ పాలన మీద అనేక ఆరోపణలు, సో ఆ ఆరోపణలన్నింటికి భిన్నంగా ఇవాళ ప్రజాపాలన ఏ విధంగా కొనసాగబోతుంది? ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం, తెలంగాణలో ప్రభుత్వం మాది, ఈ తెలంగాణ మాది అని ప్రతిపక్ష పార్టీలు కూడా ధైర్యంగా చేయించుకునే పరిపాలన అందించాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. ఇంతకుముందు లెక్క ప్రజా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలను, ప్రతిపక్షాలను మాట్లాడే అవకాశం లేకుండా చేయడం ద్వారా నియంతృత్వ పరిపాలన చేసుకోవాలను ఇట్లాంటి ప్రయత్నాలు మేము చేయం. పూర్తిగా ప్రజలు, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇది ప్రభుత్వం నాది అని వాళ్ళు సగర్వంగా చెప్పుకోగలగాలి. అన్ని నిర్ణయాల్లో ప్రతిపక్షాల ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ నిర్మాణాత్మకమైన సూచనలు కూడా అమలు చేసే విధంగా ఈ పరిపాలన ఉంటుంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ప్రగతి భవన్ను పరిపాలన భవన్గా మార్చి అన్ని వర్గాల సమస్యలతోని, కష్టంతో వచ్చే ప్రజలకు అండగా నిలబడాలనే వేదికగా ప్రగతి భవన్ను ఇప్పుడు ప్రజా పరిపాలన భవన్గా అంబేద్కర్ పేరు మీద మార్చాలనుకుంటున్నాం. దీంతోపాటు సచివాలయంలో ఇప్పటిదాకా, ఇంతకుముందు మన సమైక్య పాలనలో ఎంత పెద్ద ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా మనం అసెంబ్లీలో సీఎం ఛాంబర్ దాకా పోయినాం, నేను జర్నలిస్ట్గా చేసిన కాబట్టి. సెక్రటేరియట్లో సి ఛాంబర్, సి బ్లాక్లో 4 ఫ్లోర్ దాకా పోగలిగినాం, సెక్రటేరియట్లో సి బ్లాక్లో 4 ఫ్లోర్ దాకా పోగలిగినాం. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీడియాను, ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, సామాజిక సంఘాలను, ఎవరైతే నిజమైన హక్కుల కోసం కొట్లాడుతున్నారో వాళ్ళకి సరైన వేదిక పోరాటం ప్రజాస్వామికంగా కొట్లా అందించాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే ఉంటుంది. ఓకే, సో మరోవైపు ఇక్కడ ఎల్బి శరంలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి సార్? అదే ప్రజలకు అనుకూలంగా మన పరిపాలన ఉంటుంది. ప్రజలకు అనుకూల ఎక్స్పెక్టేషన్ అనేది మంది ఎంతమంది వస్తారనే దాని మాకు కూడా అంతలేదు. ఎక్కడ చూసినా కూడా మాకు పాసులు కావాలంటున్నారు, చాలా మంది అడుగుతున్నారు, అంతమందికి సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా ప్రజలు నాయకులు ఎవరో రాబోతున్నారు, నాయకులు ఢిల్లీ నుంచి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో కష్టపడ్డ సోనియమ్మ, రాజకీయంగా త్యాగం చేసి తర్వాత అధికారాన్ని కోల్పోతామని తెలిసి కూడా, తెలంగాణలో అధికారం కోల్పోతాం, అటు ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా తెలంగాణ ఏర్పాటు కోసం రాజకీయంగా కఠినంగా నిర్ణయం తీసుకున్న నిర్ణయం మీద నిలబడ్డ సోనియా గాంధీ గారు వస్తారు, ప్రియాంక వస్తారు, రాహుల్ గాంధీ గారు వస్తారు, దాంతోపాటు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వస్తారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కీలకంగా ఉన్న చిదంబరం గారు, మీరా కుమార్ గారు, కురియన్ గారు, అప్పటికి వాళ్ళున్న అందరు నాయకులు వస్తారు. వీటన్నిటిని బట్టి ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే అన్ని బాగా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రాణాలను అర్పించిన కుటుంబాల సభ్యులు వస్తారు, తెలంగాణ ఉద్యమంలో గాత్రాలు వినిపించిన, కథలు రాసిన, కవులు పాటలు రాసిన అన్ని రకాల ముఖ్యులు, ప్రముఖులందరూ వస్తారు. థ్యాంక్ యూ అయోధ్య రెడ్డి గారు. ఇది ఖచ్చితంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి ఎల్బి స్టేడియం. మరోవైపు అన్ని వర్గాల కులాలు, అన్ని వర్గాల వాళ్ళు, మరోవైపు ఏఐసిసి నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరేష్ రాజేష్, ఎల్బి స్టేడియం నుంచి.